ముసాబరి దెబ్బ తగిలితేనా? జాయిస్తేనా? అన్ని చేతులు అన్ని పిడికిలునే వాడా అక్కడ కూడా మీద మీద వాళ్ళు జాయిస్తారా? నిలబడతలేదు, జాయిస్తారా? ఢిల్లీ ఢిల్లీ గెలవడాలి, ఢిల్లీ పార్టీలో జాయిస్తారే. ఇంకొద్దిగా గట్టిగా పెద్దలు, మీ అందరి అభిమాన నాయకులు, కూకట్పల్లి శాసనసభ్యులు, సోదరులు కృష్ణారావు గారు, మీ ఆశీర్వాదం కోసం మళ్ళీ మీ కార్పొరేటర్ గా మీ ఆశీర్వాదంతో ప్రాతినిధ్యం వహించబోతున్న సోదరుడు ఆల్రెడీ మూడు ఉన్నాయి గౌరవనీయులు, మీ ఆశీర్వాదం కోసం ఈరోజు ముందుకు వచ్చిన సోదరుడు ఫోన్ కింద వాడతా చూసి గౌరవనీయులు మీ ఆశీర్వాదం కోసం ముందు పిలిచేసిన గౌరవనీయులు మాందాడి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా గౌరవనీయులు కూకట్పల్లి నుంచి మీ ఆశీర్వాదం కోసం ముందుకు వచ్చేసిన జూపల్లి సత్యనారాయణరావు గారు, ఈ నలుగురికి వీరిని ఆశీర్వదించి గెలిపించి డిసెంబర్ 1 నాడు బల్దియా మీద గులాబీ జెండా పాతడానికి సిద్ధంగా ఉన్న మా అన్న రమ్ములకి అక్క చెల్లెలందరికీ పోయినసారి 2017 ఎన్నికలు వచ్చినప్పుడు 5 ఓట్లతో సెంచరీ మిస్ అయ్యాం. జాంబాగా ఒక డివిజన్ ఉంటుంది ఇక్కడ గోసామాయలో, 5 ఓట్లు ఎక్కువ వస్తే మనం అనుకున్నట్టు సెంచరీ కొడు, కానీ 5 ఓట్లతో మిస్ అయ్యాం. మరి నాకైతే మీ జోష్ చూస్తుంటే కరెంటు ఉండదని రకరకాల పుకార్లు ఏవైతే లేపుతున్నారో అది నిజమేమో అనుకున్నారు, కానీ ఒక్కసారి ఇక్కడికి వచ్చిన అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు అందరు కూడా ఆలోచిస్తారని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ 6 ఏళ్లలో హైదరాబాద్ లో మంచి జరిగిందా చెడు జరిగిందా ఒక్కసారి విచారించండి. హైదరాబాద్ మంచినీళ్ళకి గోస మంచినీళ్ళకి ఇబ్బంది, అప్పటి పరిస్థితి ఈ రోజు లేదు. 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి, వారం రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి, ఆ పరిస్థితి నుండి ఈ రోజు కనీసం 90-95% సమస్య పరిష్కారం చేసుకొని కనీసం రోజుకు ఒకసారన్నా 2 రోజులకు ఒకసారన్నా నీళ్లు వచ్చే పరిస్థితికి వచ్చినాం. కరెంటు విషయమే తీసుకుంటే హైదరాబాద్ లో ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు, కేసీఆర్ గారి ప్రభుత్వం ఏర్పడక ముందు అప్పుడు కరెంటు ఉంటే వార్త, కానీ ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు పోతే వార్త. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇవి మాత్రమే కాదు, గల్లీ గల్లీకి బస్తీ దవాఖానాలు, పేదవాడి ఆకలి తీర్చడానికి 5 రూపాయల అన్నపూర్ణ భోజనం, ఈ రకంగా 1-2 కాదు 100 కార్యక్రమాలు ఈ 6 ఏళ్లలో చేసుకుంటూ ముందుకు పోతున్నాం. గల్లీ గల్లీకి సీసీ కెమెరాలు, ఎల్ఈడి లైట్లు, సిమెంట్ రోడ్లు ఎన్ని చేయగలిగితే అన్ని ఈ 6 ఏళ్లలో చేసుకున్నాం. ఇంకా బాగా చేసుకోవాలి, ముందుకు పోవాలి అనే ప్రయత్నంలో మనందరం ఉంటే, నిన్న మొన్న మీరు చూసింటారు కొంతమంది మాట్లాడుతున్నారు ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ లో ఎట్లన్నా చిచ్చు పెట్టాలి, అన్నాళ్ళ కలిసి మెలిసి కులాలు మతాలు ప్రాంతాలతో సంబంధం లేకుండా చక్కగా ఒక పచ్చడి పొదరిలాగున్న హైదరాబాద్ లో చిచ్చు పెట్టైనా సరే
నాలుగు ఓట్లు సంపాదించుకోవాలని చెప్పి కొంతమంది కొత్త విచారాలు మొదలైనారు. మీరు చూస్తున్నారు వాళ్ళని, నేను ఒక ఆయన మాట్లాడతాడు, పిల్లలు హైదరాబాద్లో చాలా పెట్టకండి, ముగ్గురు ఎక్కండి పని మీద, నాలుగు ఎక్కండి చాలా పెట్టండి అని చెప్పి ఒక ఆయన మాట్లాడుతున్నాడు. మీరు చూసే ఉంటారు జిల్లాలో. అదే రకంగా ఎదుర్కోవడం హైదరాబాద్ పంచాయతీ పెట్టాలా, హిందువులు ముస్లింల మధ్య పంచాయతీ పెట్టి ఏదో ఒకటి చేసి నాలుగు ఓట్లు సంపాదించుకోవాలనే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. మీరు చూస్తున్నారు, దయచేసి పడుతున్న ఆడబిడ్డలు అన్నదమ్ములు ఆలోచించమని కోరుతున్నాం. ఆరేళ్ల నుంచి అన్నదమ్ములుగా కలుస్తున్నాం, ఆరేళ్ల నుంచి బ్రహ్మాండంగా ఒకరికొకరు భుజం అందించుకొని కష్టంలో సుఖంలో కరోనా వచ్చినా వరదలు వచ్చినా కలిసి మెలిసి బ్రహ్మాండంగా పనిచేసుకుంటా ఉన్నాం. మరి అట్లాంటి హైదరాబాద్ లో చిచ్చు పెట్టే ప్రయత్నం ఎవరన్నా చేస్తే ఊరుకుందామా? గట్టిగా చెప్పాలని చెప్తున్నా, ఊరుకుందామా? హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలనా లేదా హైదరాబాద్ లో అగ్గిమండాలనా ఆలోచించమని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. కావాలని పంచాయతీ పెట్టి ఈరోజు అల్లర్లు సృష్టించే ప్రయత్నం కూడా కొంతమంది చేస్తా ఉన్నారు. మీరు చూసినారు నిన్న భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర ధర్నా అని చెప్పి చార్మినార్ దగ్గర పోయి అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏమి ఇక్కడ చిత్తారమ్మ గుడి లేదా బల్కంపేటలో ఎల్లమ్మ గుడి లేదా తారుబండ్లో ఆంజనేయ స్వామి గుడి లేదా ఆదర్శ నగర్ లో బిర్లా మందిర్ లేదా? ఇవన్నీ వద్దు, కేవలం పాత బస్తీ పోవాలి, అక్కడనే కొట్లాట పెట్టాలి, హిందూ ముస్లిం ఇండియా పాకిస్తాన్ ఈ లొల్లి పెట్టి నాలుగు ఓట్లు సంపాదించుకోవాలి. నేను అడుగుతా ఉన్నాయో మిమ్మల్ని ఆలోచించమని. ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వం వచ్చి ఆరేళ్ళు, ఈ ఆరేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందంటే నేను 100 పనులు చెప్పగలుగుతాను. మరి ఆరేళ్లలో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో వాళ్ళు ఏం చేసిండ్రు హైదరాబాద్ కు ఒక్క పనున్న చూపెట్టగలుగుతారా? భారతీయ జనతా పార్టీ నాయకులని దయచేసి అడగండి అని చెప్పండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కారు పోతే కారు ఫ్రీ, ఇల్లు పోతే ఇల్లు ఫ్రీ, బండి పోతే బండి ఫ్రీ. ఇక తెల్లారి వచ్చి చెప్తారు, అన్నా మీ ఇంటికి వచ్చి వంట పెడతాం, మీ బాసాన్లు కడుగుతాం, ఇంకా ఏమైనా చేయమంటే కూడా చేస్తాం, కానీ ఓటు మాత్రం వేయండి అని చెప్తారు. చాలా మాటలు చెప్తున్నారు, గతంలో కూడా 15 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినారు మీ అకౌంట్లలో. ఏసిరా 15 లక్షల రూపాయలు వడ్డయా చెప్పిండా లేదా పెద్ద మనిషి చెప్పిండు కదా? వచ్చినా ఇప్పుడు మళ్ళావే చెప్తున్నారు, ఇష్టం వచ్చిన కథలు, నోటికి వచ్చిన మాటలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. నేను మీ అందరికీ చేతులు జోడించి చేసుకున్న విజ్ఞప్తి ఒకటే, ప్రశాంతమైన హైదరాబాద్, పచ్చటి పొదరిల్లు లాంటి హైదరాబాద్, ఈ హైదరాబాద్ నాశనం అయితే ఒక్క మనకే కాదు మొత్తం తెలంగాణకే ఇబ్బంది. 10 మందిని కడుపులో పెట్టుకొని చూసుకునే కన్న తల్లి హైదరాబాద్, అట్లాంటి హైదరాబాద్ ఇబ్బంది అయితే అందరికీ ఇబ్బంది అవుతుంది. ఈరోజు అన్నదమ్ములాగా కలిసిమెలిసి అందరం బ్రహ్మాండంలో ఒక పద్ధతిలో ఉండే ఈ హైదరాబాద్ లో కొంతమంది చేస్తున్న ఈ కార్యక్రమాలని ఒక గంట కనిపెట్టి వారందరికీ కూడా ఈరోజు మనం తప్పకుండా వీలుగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. చాలా పనులు చేస్తున్నాం, మనం చేసుకోవాల్సి ఉంది. తప్పకుండా వారందరినీ కూడా కలిసి మెలిసి ముందుకు పోవాలి. వారందరినీ కూడా కలిసి నడుచుకుని ముందుకు పోవాలంటే ఒక కేసీఆర్ లాంటి సమర్థవంతమైన నాయకత్వంలో జరుగుతుంది తప్ప ఈరోజు అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్న ఈ పార్టీల వల్ల కాదు. కాబట్టి దయచేసి ఈ మూసాపేట డివిజన్ లో, బాలాజీ నగర్ లో, కేపీహెచ్బి లో, అదే విధంగా ఇంకా ఇక్కడ ఉన్న కూకట్పల్లి డివిజన్ లో ఇక్కడ వచ్చిన సోదరులు సోదరిమన్లు మీరందరూ కూడా దయచేసి డిసెంబర్ 1 నాడు మన అభ్యర్థులందరినీ బల్దియా మీద గులాబీ జెండా ఎగరేసే దిశగా దయచేసి పెద్ద మెజారిటీతో వారందరినీ కూడా బల్దియాకు పంపాలని చెప్పి పేరు విజ్ఞప్తి చేస్తూ, ఇంకా 4 కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు ఉండలేకపోతున్నందుకు దయచేసి ఏమనుకోవద్దని చెప్పి మీకు పేరు పెరిగిన దండం పెడుతూ ₹6.5 లక్షల హైదరాబాద్ లో వరదలు వస్తే ₹650 కోట్ల ఇచ్చి మనం సాయం చేసుకున్నాం. కానీ మంచి పని మనం చేస్తుంటే 10,000 రూపాయలు పేదలకు ఇవ్వకుండా మోకాళ్ళ అడ్డం పెట్టింది ఎవరు? ఎవరు వినబడతలేదు. మరి అట్లాంటి వాళ్ళు ఓటేద్దామా? ఆలోచించండి, పేదవాడి నోటికాడి ముద్ద ముందుకు నొలగి ఓటేద్దామా? ఎవరైనా రానోళ్ళు ఉంటే
అర్హులు ఉంటే తప్పకుండా వారందరికీ కూడా ఎలక్షన్ కమిషన్ కు కొంతమంది ఉత్తరాలు రాసి ఆపడం వల్లనే ఇబ్బంది జరిగింది తప్ప ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. తప్పకుండా మిగిలిన వారెవరైనా మిగిలిపోయి ఉంటే అర్హులు ఉంటే వారందరికీ కూడా ఇచ్చే బాధ్యత మన ప్రభుత్వాలనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ మరొకసారి తొందరగా వెళ్ళిపోతున్నందుకు మన్నించాలని ప్రెసిడెంట్ థాంక్యూ.